చిన్నశంకరంపేట మండలంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి పర్యటించారు. మండలంలోని చిన్నశంకరంపేటలో స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, మడురు గ్రామంలో సర్పంచ్ నరసమ్మ ఆధ్వర్యంలో పలు గ్రామాలలో రైతు వేదికల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు వేదికల ద్వారా రైతులను సంఘటితపరిచి పంటలు పండించి గిట్టుబాటు ధరలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమన్వయకర్త సోములు, జిల్లా వ్యవసాయ అధికారి పరశురామ్ నాయక్, చిన్నశంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి, మడూరు సర్పంచ్ నరసమ్మ, ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, ఎంపీటీసీ రాధికా కుమార్ గౌడ్, విజయలక్ష్మీ స్వామి, చిన్నశంకరంపేట రైతు బంధు మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీఓ లక్ష్మణమూర్తి, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్, పిఎస్సిఎస్ చైర్మన్ తీగుళ్ల విజయలక్ష్మి, చిన్నశంకరంపేట పిఎస్సిఎస్ చైర్మన్ అంజిరెడ్డి, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్లు నగేష్, కృష్ణాగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, వెంకటేశ్వర స్వామి తదితరులు పాల్గొన్నారు. రైతును సంఘటితం చేసి రైతు వేదికల ద్వారా రైతుకు నియంత్రిత సాగు విధానంపై అవగాహన తీసుకొచ్చి నియంత్రిత సాగు విధానంలో మరి డిమాండ్ ఉన్న పంటను వేసి ఆ పంట గిట్టుబాటు ధర వచ్చే విధంగా చేయడమే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. ఇంకొక 4-5 క్లస్టర్లు కూడా పెరిగే అవకాశం ఉంది. దాదాపు 80 వరకు రైతు వేదికలు ఏర్పాటు అవుతూ ఉన్నాయి. వాటిని 15 వరకు కంప్లీట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు. తొందరలోనే వాటిని కూడా కంప్లీట్ చేస్తాం.